ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గోదావరి నది మీద నిర్మాణం అవుతుంది. అయితే ఈ ప్రాజెక్టును కాళేశ్వరం దగ్గరే ఎందుకు నిర్మించారు? గతంలో ప్రతిపాదించిన విధంగా తుమ్మిడిహట్టి దగ్గర ఎందుకు నిర్మించలేదు? కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ప్రయోజనం చేకూరిందా? ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టును నిర్మించింది తెలంగాణ రైతుల కోసమా, కొందరు వ్యక్తుల కోసమా? లుక్ ది స్టోరీ. నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ ప్రజలు కొట్లాడారు. పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారు. కోటి ఎకరాల మాగాణం నా తెలంగాణ అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అవుతుందన్నారు. నలభై వేల కోట్ల నుంచి 130,000 కోట్ల వరకు పెరిగిన కాళేశ్వరం ప్రాజెక్టులో నిలువెల్లా అవినీతే అంటున్నాయి ప్రతిపక్షాలు. ఇంత భారీగా ఖర్చు చేసినా కూడా ప్రాజెక్టు రిజర్వాయర్ల కింద భూములు కోల్పోయిన వారికి సరైన పరిహారం ఇవ్వలేదని బాధితులు కోర్టులకెక్కారు. హైకోర్టు ఎన్నిసార్లు అక్షింతలు వేసినా నిర్వాసితులకు మాత్రం న్యాయం జరగలేదు. తెలంగాణ రైతాంగాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించి కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసి నిర్మిస్తుంటే ప్రతిపక్షాలు కేసులు వేసి అడ్డుకోవాలని ప్రయత్నించాయంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకసార్లు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద వేసినన్ని కేసులు ప్రపంచంలో ఏ ప్రాజెక్టు మీద వేయలేదని, అనేక వేల కేసులు వేసినా ప్రాజెక్టును అడ్డుకోలేకపోయారని కేసీఆర్ చెప్పారు. ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రజత్ కుమార్ కుమార్తె వివాహానికి అయిన ఖర్చును కాళేశ్వరం ప్రాజెక్ట్ సబ్ కాంట్రాక్ట్ కంపెనీలు చెల్లించినట్టు ఆరోపణలు రావడంతో రాష్ట్రంలో కలకలం రేగింది. ఎంతో విలాసవంతంగా జరిగిన ఆ పెళ్లి వేడుకలకు అయిన 50 లక్షల రూపాయల ఖర్చును కాంట్రాక్టు కంపెనీలు చెల్లించినట్టు రసీదులు బయటకు రావడంతో ప్రాజెక్టు నిర్మాణంపై వస్తున్న అవినీతి ఆరోపణలకు మరింత బలం చేకూరినట్టయింది. ప్రాజెక్టు ఖర్చును విపరీతంగా పెంచినప్పటి నుంచి బీజేపీ కాంగ్రెస్ పార్టీల నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల కోసం, రాష్ట్ర ప్రజల కోసం కాకుండా కేసీఆర్ స్వలాభం కోసమే నిర్మిస్తున్నారు అనే విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. అయితే వీటన్నింటినీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉత్తర తెలంగాణలోని 13 జిల్లాల్లో 37 లక్షల ఎకరాలు సాగు అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో 18.26 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు కాగా, మిగిలిన ఆయకట్టును స్థిరీకరిస్తామని చెబుతున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ మహానగర మంచినీటి అవసరాలకు 20 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాలకు 15 టీఎంసీల కాళేశ్వరం నీటిని వినియోగిస్తామని ప్రభుత్వం తెలియజేసింది. 500 మీటర్ల దిగువన ఉన్న గోదావరి నది నుంచి నీటిని ఎత్తిపోసే అతిపెద్ద ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టులో నీటి నిల్వ విషయంలో ప్రభుత్వం వాస్తవాలు చెప్పడం లేదంటున్నారు మా తెలంగాణ పార్టీ నేత వీరారెడ్డి. వర్షాలు లేకపోతే ప్రాజెక్టు వల్ల ఉపయోగం ఉండదని, వర్షాలు భారీగా కురిస్తే ప్రాజెక్టుతో అవసరమై ఉండదని ఆయన చెబుతున్నారు. ఇదంతా దండగ ఖర్చు అంటున్నారు ఆయన. 20 ఎకర్ల కూడా భారీ వర్షాలు పడ్డాయి. ఇవాళటికి కూడా అన్ని నిండా నీళ్లు ఉన్నాయి. ఇవాళటికి కూడా 2 గేట్లు ఎత్తి ఉన్నాయి. సంవత్సరం నుండి ఒక్క పంపు నడవలేదండి. ఈయన ఏమంటాడు, 90 రోజులు వర్షాకాలంలో 3 టీఎంసీలు ఇస్తా అంటాడు. ఆడ నీకు 12 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఇప్పుడు అందులోకెళ్ళి మహారాష్ట్రకు 5 అగ్రిమెంట్ చేసుకున్నావు. ఉన్న 6 టీఎంసీల 2 రోజులు ఎత్తినాక నీళ్ళు ఎడికెళ్ళి తెస్తావు. వర్షాకాలం అయిపోయినాక నీళ్ళు రావు. వచ్చిన నీళ్ళు వెళ్ళిపోతాయి. బ్యారేజ్ ఇది, ఆపుకోలేము.
ఎంత ఆపుకోగలుగుతాం అంటే 12 TMC ఆపుకోగలుగుతాం. అందులో 5 TMC పోగా 6 TMC రెండు రోజులు ఎత్తినాక 3 TMC కెపాసిటీతో 130 కోట్లు ఎందుకు మోసం చేసి ప్రజలకు ఎందుకు నష్టం చేసి నువ్వు నీ డబ్బులు నీ కొరకు ఆ ఇంజనీర్ దగ్గర తీసుకోవడానికి ఇప్పటికి కూడా ఇంజనీర్లకు ఎంత కట్టినావు, ఎంత బిల్లు ఇచ్చినావు, ఇప్పుడు ఇంకా ఎంత పనులు ఉన్నాయి, ఇంకా రాబోయే కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెడతావు అంటే ఇంకా దుర్వినియోగం చేయాలంటావు. అందుకొరకే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, వీడు ఈ సీట్లో కూసవద్దు, ఇంకా ఖర్చు పెట్టవద్దు. ఇది ఉత్త ఖర్చులు, ఇవి దొంగ ఖర్చులు, దొంగ లెక్కలు, దొంగ ఖర్చులు. ఈ తెలంగాణ వచ్చినాక వీడు చేసింది ఒక్కటే కార్యక్రమం, అది కూడా దరిద్రం కార్యక్రమం. ప్రభుత్వ లెక్కల ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద నిర్మించిన రిజర్వాయర్ల కోసం 14,567 హెక్టార్ల భూమిని సేకరించారు. ఇందులో రైతుల నుంచి సేకరించిందే 12,340 ఎకరాలుంది. మొత్తం 15,000 కుటుంబాల ప్రజలు మొత్తంగా నిరాశ్రయులయ్యారు. ప్రాజెక్టుకు నిధులు సమీకరించడంలో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులను తప్పుదారి పట్టించిందని వీరారెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా రైతుల నుంచి సేకరించిన భూముల్లో మిగిలిన వాటిని తిరిగి వారికి ఇవ్వకుండా బ్యాంకులకు తాకట్టు పెట్టారని ఆరోపించారాయన. భూములు తీసుకున్నావు ఇరిగేషన్ కొరకు, ఇరిగేషన్కు వాడకపోతే ఇచ్చేయాలి రైతులకు, రూల్ అది. నువ్వు అవి కూడా బ్యాంక్ గ్యారెంటీ కింద పెట్టి చేసినావు, దానికి కూడా నీ మీద శిక్ష రావాలి. బ్యాంక్ వాళ్ళు శిక్ష పడాలి, నువ్వు తప్పులు దగ్గర ఇచ్చినప్పుడు నీకు కూడా శిక్ష పడాలి, నువ్వు భూములు ఇచ్చేసినందుకు నీకు శిక్ష పడాలి, బిల్లు ఎక్కువ కట్టి ఎక్కువ ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నందుకు శిక్ష పడాల్సిందే, నువ్వు జైలుకు పోవాల్సిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన బ్యారేజీలో నిల్వ ఉండే నీరు 12 TMC మాత్రమే. సీజన్లో వరద 2-3 సార్లు వచ్చినా ఒక్కోసారి 3 లేదా 4 రోజులు మాత్రమే ఉంటుంది. బ్యారేజ్ నిండగానే గేట్లు మొత్తం ఎత్తి నీటిని కిందికి వదిలేస్తారు, నిల్వ ఉంచే అవకాశమే లేదు. బ్యారేజ్లో నిల్వ ఉన్న నీటిని ఎత్తిపోస్తే 3-4 రోజుల్లో ఖాళీ అవుతుంది. 2019 నుంచి ఇప్పటి వరకు మేడిగడ్డ నుంచి గోదావరిలోకి నీటిని ఎత్తిపోసింది లేదని నిపుణులు అంటున్నారు. 100 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు వల్ల అటు రాష్ట్రానికి ఇటు రైతులకు జరిగే మేలు ఏమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గోదావరి నుంచి పారుతున్న నీటినే కాళేశ్వరం నీరుగా ప్రభుత్వం ప్రచారం చేస్తుందని విమర్శిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చుకు దానివల్ల కలిగిన లాభానికి సంబంధమే లేదంటున్నారు బీజేపీ ఓబీసీ మోర్చా నేత డాక్టర్ లక్ష్మణ్. ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన వారికి ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 1 కోటి ఎకరాలకు తెలంగాణకు వెళ్తాం, ఎట్టి పరిస్థితులలో తెచ్చి తీర్థం అధ్యక్ష. మీకు ఆ రోజే తెలిసి ఇది దొంగ ప్రాజెక్ట్. తెలంగాణలోని 7 ఉమ్మడి జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపాదించారు. 38,500 కోట్ల రూపాయల ఖర్చు అంచనాతో తన తొలి టర్మ్ పూర్తవుతుందన్న తరుణంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ 2008 డిసెంబర్లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. దీని ద్వారా 16.40 లక్షల ఎకరాలు సాగులోకి తేవాలని సంకల్పించారు. ప్రాణహిత నదిపై కొమరం భీం జిల్లాలోని తుమ్మిడిహట్టి గ్రామం దగ్గర బ్యారేజీ నిర్మించి అక్కడి నుండి 160 TMC నీటిని గోదావరిపై ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి 20 TMC వినియోగించడం ఆ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసింది. రీడిజైన్ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టు రూటు మార్చారు. దగ్గర బ్యారేజ్ నిర్మించాలంటూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదన వెనుక కుట్ర దాగి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు.
ధవళేశ్వరం ఆనకట్టకు నీటి సరఫరా ఆగకుండా పోలవరం ప్రాజెక్టు కోసమే వైఎస్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని చెప్పారు. సగటున 1651 టీఎంసీలు లభ్యమయ్యే మేడిగడ్డ దగ్గర కాకుండా 1144 టీఎంసీలు మాత్రమే లభ్యమయ్యే తుమ్మిడిహట్టి దగ్గర నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టును ప్రతిపాదించిందని అసెంబ్లీలో చెప్పారాయన. తెలంగాణకు మరింత మేలు జరిగే విధంగా ప్రాజెక్టును రీడిజైన్ చేసి మేడిగడ్డ దగ్గర గోదావరి నుంచి నీటిని తోడి పోయడానికి వీలుగా కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టినట్టు 2016 మార్చి ఆఖరున అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేసీఆర్ వివరించారు. తమ్మిడిహట్టి దగ్గర వచ్చే లభ్యత, ఇది నేను చెప్పే స్టోరీ కాదు అధ్యక్ష, ఇది సిడబ్ల్యూసి 47 సంవత్సరాల రికార్డ్ అధ్యక్ష. ఇది గేజ్ పాయింట్ ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ 47 ఇయర్స్ యావరేజ్లో ఈ యావరేజ్ 47 సంవత్సరాలది అధ్యక్ష. ఇక్కడ మొత్తం 1144 టీఎంసీల లభ్యత ఉంటుంది అధ్యక్ష. ఇది ఏది సిడబ్ల్యూసి చెప్పే రికార్డు. ఇందాక నేను చూపించిన లిఫ్ట్లు ఈ పరిగణనలో లేవు. ఇందాక నేను చూపించిన బ్యారేజీలు ఈ అకౌంట్లో లేవు. వాళ్ళు సిడబ్ల్యూసీకి దృష్టిలో అవన్నీ లేవు. వాటి తర్వాత ఇంకా తగ్గుతుంది. ఇవి ఈ రకంగా 49 టీఎంసీలు జూన్లో, జూలైలో 240, ఆగస్టులో 460, సెప్టెంబర్లో 279, అక్టోబర్లో ఏకంగా పడిపోతుంది 88. ఆ తర్వాత కొద్ది కొంచెం ఉండి మొత్తం మీద యావరేజ్ ఇన్ఫ్లోస్ ఎట్ తమ్మిడిహట్టి ఈజ్ 1144 టీఎంసీ అధ్యక్ష. తగ్గింది, తగ్గింది, పడిపోయింది, డెఫినెట్గా పోయింది, కనపడుతుంది. తీస్తే పూర్తి లెక్క తీస్తే తెలుస్తుంది. చార్ట్ నేను ఇప్పుడు సభ్యులకు ఇచ్చిన పెన్ డ్రైవ్లో ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ అంతర్భాగంగా ఉన్నాయి, సభ్యులు చూసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. మొత్తం మీద ఆన్ ద హోల్ 1144 టీఎంసీలు ఇక్కడ ఉన్నాయనేది సిడబ్ల్యూసి లెక్క అధ్యక్ష. ఇది ఎవరి సొంత కవిత్వం కాదు, ఎవరైనా చెప్పేది కాదు. అక్కడ గేజ్స్ ఉన్నాయి, ఆ గేజ్ చూపించే లెక్క. కాళేశ్వరం దగ్గర అధ్యక్ష, ఇది కాళేశ్వరం దగ్గర అధ్యక్ష. కాళేశ్వరం దగ్గర అధ్యక్ష జూన్లో 50.9 ఉంది, జూలైలో 299 ఉంది, ఆగస్టులో 607 ఉంది, సెప్టెంబర్లో 423 ఉంది, అక్టోబర్లో అక్కడ 88 చూసినాం అధ్యక్ష, ఇక్కడ 176 ఉంది, ఈవెన్ నవంబర్లో కూడా 38 ఉంది. ఈ ప్రకారంగా ఇన్ఫ్లోస్ ఇక్కడ 1651 టీఎంసీ. అంటే తమ్మిడిహట్టి టు కాళేశ్వరం వచ్చేటప్పటికీ నీటి లభ్యత సరాసరి 500 టీఎంసీల పైచీలకు ఇక్కడ ఎక్కువ లభిస్తుంది అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు అనాటి ముఖ్యమంత్రి అక్కడ ఎందుకు పెట్టండి అధ్యక్ష? ఒకటి, వన్యప్రాణి పంచాయతీ తెగద్దు. రెండు, మహారాష్ట్రతో ఎత్తు పంచాయతీ తెగద్దు. మూడు, ఆ కాలువలు ఎల్లంపల్లికి వస్తుంటే సింగరేని గనులు, మళ్ళా వన్యప్రాణులు, మళ్ళా అడవులు, అది ముందల పడద్దు. కానీ యథావిధిగా నీళ్ళు కిందికి పోతూ ఉండాలి. ఒకవేళ తెలంగాణ ఏర్పడి తెలంగాణ ప్రభుత్వం తమ్మిడిహట్టిలో కట్టుకున్నా, తెలంగాణ తమ్మిడిహట్టి నుంచి అధ్యక్ష 500 టీఎంసీలు తేడా అక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. ఇది నేను చెప్పే స్టోరీ కాదు అధ్యక్ష, ఇది సిడబ్ల్యూసి రికార్డు. ఎవరైనా సరే సిడబ్ల్యూసి అని కొడితే సైట్లో వస్తుంది, దాన్ని తీసుకోవచ్చు, చూడవచ్చు. ఇది దిస్ ఇస్ ది రికార్డ్ ఆఫ్ సిడబ్ల్యూసి. అంటే సరాసరి 500 టీఎంసీలు తేడా కనపడతా ఉంది. అంటే ఏంది అధ్యక్ష, మీరు తమ్మిడిహట్టితోని మహారాష్ట్రతో ఎత్తు పంచాయతీ దిగక, వన్యప్రాణం దిగక, మీ కాలువ ముందుకు పోక, మీరు అక్కడ తణుకు సస్తా ఉండాలి, ఇదంతా కిందికి పోవాలి. అయితే ఒకవేళ మీరు ఏదో కష్టపడి తెలంగాణ వాళ్ళు ఇలా తమిళేటి కాడ కట్టుకున్నా, కింద ఉన్న 500 టీఎంసీలు మంచిగా హ్యాపీగా సంతోషంగా ధవళేశ్వరం పోవాలి. ఇది దీని వెనుక ఉన్నటువంటి విచారం. ఎక్కువ లభ్యత ఉన్న కానించి మనం నీళ్ళు తీసుకోవన్నా, తక్కువ లభ్యత ఉన్న కానించి నీళ్ళు తీసుకోవన్నా, కావాల్సింది నీళ్ళ తమిళేటి కాడ ఎత్త ఏది? ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ గౌరవ శాసనసభ్యులు, గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ ఆలోచిస్తే వాస్తవం ఏందని మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది. మా తెలంగాణ పార్టీ అధ్యక్షులు వీరారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెబుతున్నారు. ప్రాజెక్టుపై పూర్తి అధ్యయనం చేసిన వీరారెడ్డి ఇందులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. మొదట్లో ప్రతిపాదించిన విధంగా తుమ్మడిహట్టి దగ్గర కాకుండా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం కావడం మినహా రాష్ట్రానికి, రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన వివరించారు. ప్రాణహిత చేవల మీద పడ్డవు పడి దాన్ని ఎట్లన్నా ఇయ్యాలని మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని తమ్మిడిహట్టి దగ్గర వాళ్ళు ఒప్పుకున్నట్టే కడతా, కింద మేడిగడ్డ కడతా అన్నావు.
ఎందుకు కడుతున్నావు ఈ ప్రాణాయిత చేవల్ అంటే గోదావరి నీళ్ళు వస్తలేవని అందరికీ తెలుసు. బాబులు కట్టినాక అసలే రాలేదు, అంతకుముందు కూడా తక్కువైనాయి నీళ్ళు. అంటే గోదావరి నుంచి నీళ్ళు రావు అనేది కన్ఫర్మ్గా నీకే కాదు అందరికి తెలుసు, మాకు తెలుసు కూడా. తో నువ్వేమన్నావు ప్రాణాయితల మనకు అవైలబిలిటీ ఉంది, అక్కడికి వెళ్ళి వచ్చి మేడిగడ్డ దగ్గర కడతాము అని అన్నావు. మేడిగడ్డ దగ్గర 1651 టీఎంసీ అని నువ్వు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినావు అసెంబ్లీలో. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎవరు చూసినా తెలిసిపోతుంది 71, 72, 73, 74 ఇయర్స్లో అంటే 50 ఏళ్ళ కింద యావరేజ్ పెట్టి ఇక్కడ నీళ్ళు ఉన్నాయని అన్నావు. 1651 టీఎంసీ నీళ్ళు ఉన్నాయని అన్నావు. కానీ మేము ఇదంతా వర్కౌట్ చేస్తే అక్కడ బ్యారేజ్ కట్టినావు, అదే ఒక డ్యామ్ కాదు, నాగర్ సంగర్ డ్యామ్ కాదు. ఏడ నీళ్ళు 50 టీఎంసీలు 100 టీఎంసీలు ఉంటాయి, రోజు ఎత్తిపోస్తాను అనుకో. బ్యారేజ్ అంటే ఏంది, నీళ్ళు వస్తాయి వెళ్ళిపోతాయి, వర్షం పడ్డప్పుడు నీళ్ళు వచ్చి పారిపోతాయి వెళ్ళిపోతాయి, పైకి వెళ్ళి ఆడ ఉన్న నీళ్ళు నువ్వు అన్నట్టే 16 టీఎంసీలు అన్నావు, కానీ నిజంగా 12 టీఎంసీలే ఉంటున్నాయి అక్కడ. ఇంకోటి మహారాష్ట్రతోనే అగ్రిమెంట్ ఏం చేసుకున్నావు, 5 టీఎంసీలు అందులోకెళ్ళి ఇస్తానే అగ్రిమెంట్ చేసుకున్నావు, డాక్యుమెంట్ ఉంది ఎవరైనా చూస్తారు. 5 టీఎంసీలు ఇవ్వగానే నీ దగ్గర 6వ 7వ టీఎంసీలు ఉంటాయి. 3 టీఎంసీ ఎత్తే పంపులు తయారు చేసినావు, లక్షల కోట్లు వేస్ట్ చేసి ఆ 3 టీఎంసీ రోజు ఎత్తుతా అని 90 రోజులు, ఇది వర్షాకాలం ఉన్న రోజులు, రోజు 3 టీఎంసీలు ఎత్తుతా 250, 300 టీఎంసీలు, 250 అగ్రికల్చర్కు, 20 టీఎంసీలు హైదరాబాద్కు, 17 టీఎంసీలు పరిశ్రమలకు, 10 టీఎంసీలు తాగునీరుకు అని చెప్పినావు. కానీ నీకు నీళ్లు 7 ఉన్నాయా? అసలు ఈ ప్రాజెక్టు ద్వారా ఎన్ని రోజులు ఎన్ని టీఎంసీల నీటిని తోడిపోయవచ్చో అధికారికంగా ఇంతవరకు ప్రకటించలేదని వీరారెడ్డి చెప్పారు. కాళేశ్వరం వల్ల ప్రజలకు ఎటువంటి మేలు జరగదనే విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ కు తొలి రోజే తెలుసునన్నారాయన. నీకు తెలుసు 71, 72, 73 యావరేజ్ చెప్తున్నావు అంటే నీకు ఆ రోజే తెలుసు ఇది దొంగ ప్రాజెక్ట్, మోసం చేస్తున్నా నీకు తెలుసు. సిగ్గు లేకుండా ఈ ప్రాజెక్టును టేకప్ చేయడము, ఇన్ని లక్షల కోట్లు, 80 వేల కోట్లు అని ఫస్ట్ చెప్పినావు, దాన్ని సగం పెంచేసి 120 కోట్లు అన్నావు, 130 అన్నావు, ఏదన్నా అన్నావు. ఇప్పటికీ అన్ని కోట్లకు అంత పని జరగలే, కానీ మోసం చేస్తున్నావు. నువ్వు ప్రజలకు మోసం చేయాలనే నిశ్చయించుకున్నావు. ప్రజలకు ఎలాంటి సహాయం చేయొద్దు, విద్యార్థులు చదువుకోవద్దు, చదువుకుంటే రేపు ఉద్యోగాలు అడుగుతారని, ఏ స్కూళ్ళు కానీ, ఏ కొత్త కాలేజీలు కానీ, ఏ స్కూళ్ళకు రిపేర్లు కానీ, స్కూళ్ళకు మన టీచర్లు కానీ అపాయింట్ చేయకుండా ఇంత మోసం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? మా పిల్లలు బాగుపడాలి, ముందు తరాలకు బాగుపడాలనే కదా మనం తెలంగాణ తెచ్చుకున్నాం. అట్లాంటివన్నీ అవన్నీ వదిలేసి డబ్బుల దందా చేసుకున్నాం, డబ్బుల దందానే ఇన్ని లక్షల కోట్లకు అంత పని కాలే ఆడ. ఎందుకంటే మాకు, నేను కూడా ఒక పాత కాంట్రాక్టర్ని, అన్ని లక్షల కోట్లకు అన్ని కాంక్రీట్ పనులు, మోటార్లు తప్ప పైపులు తప్ప ఏం లేవాడ. అన్ని లక్షల కోట్లు ఏడైనాయి, ఇంతవరకు ఎవరికి చూపెట్టవు, చెప్పవు, ఆర్టీఐ కింద ఎవరికి ఇవ్వవు. నువ్వే ఒక ఇంజనీరు, టోపీ పెట్టుకుంటావు, టోపీ ఇంజనీరు, నీకు ఏమీ నిన్నేమి తిట్టినా వేస్టే. కానీ ఇంతవరకు అఫీషియల్గా ఏ ఇరిగేషన్ ఇంజనీర్ కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ అఫీషియల్ స్టేట్మెంటు కాళేశ్వరం గురించి రిలీజ్ చేయలే. ఇదంతా మోసం. నువ్వు రాజకీయ నాయకునిగా నువ్వు దీన్నే నడుపుతున్నావు. వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు ఎవరు సంతకం పెట్టరని నీకు తెలుసు, ఎంత బెదిరించినా పెట్టరు. కానీ ఖర్చు పెడతా పోయినో, డబ్బులు తీసుకుంటా పోయినో అంతా చేసినావు. ఇది దొంగతనం. నువ్వు అన్యాయం చేసినావు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మోసం చేసినావు. ఇవాళకి కూడా నువ్వు అన్ని 130 వేల కోట్లు అప్పులు తెచ్చి అన్నీ తెచ్చి ఇవాళకి కూడా పూర్తి చేయడానికి లేదు నీకు. మొన్న మానేరుకెళ్ళి తెచ్చి మల్లన్సాగర్లో పోసి ఇది కాళేశ్వరం నీళ్ళని చెప్పుకుంటావు. అన్యాయంగా ఈ లాస్ట్ 1 ఇయర్ నుంచి నేను దీని మీద పోరాటం చేస్తుంటే ప్రజలందరికీ తెలుసు, కేసీఆర్ కాళేశ్వరం గురించి మాట్లాడడం మానేసిండు. మీరందరూ చూడండి, పాత ఈ మధ్యన సభలన్నీ చూడండి, ఎన్నడూ కాళేశ్వరం గురించి కేసీఆర్ మాట్లాడింది లేదు. తెలిసిపోయింది నీకు, దొంగని పట్టుకుంటున్నారని. కానీ అయినా నువ్వు మీ వాళ్ళతోని సిగ్గు లేకుండా మీ ఎవడేమంటాడు నదులకు నడక నడిపించిందంట, అంత దొంగతనం చేసినాడు నువ్వు. రేపు పట్టుకుంటారని తెలియదా నేను. ఇంకోటి ఇరిగేషన్ కొరకు తీసుకున్న భూమి, అందరి పేదలను ఊర్లు ఖాళీ చేపించి తీసుకున్న భూమి, దానికి ఇరిగేషన్కే వాడాలనే రూల్ ఉన్నది. అది నువ్వు అది తీసుకుపోయి బ్యాంక్ గ్యారెంటీ ఎట్లా పెడతావు? బ్యాంకులకు
నీళ్లు ఉన్నాయని తప్పుడు లెక్కలు చెప్పి బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చినావు. ఇది కూడా నేరం. దీని మీద కూడా నువ్వు జైలుకి పోవాల్సిందే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు మినహా మరే పని చేయలేదని వీరారెడ్డి చెప్పారు. 8 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారని విమర్శించారు ఆయన. ఈ కాళేశ్వరం ఒక్కటే కదా నువ్వు తెలంగాణ వచ్చి 8 సంవత్సరాల నుంచి చేసింది, ఇంకేమైనా కట్టినావా చెప్పు. నీ మనుషులకు బిల్డింగ్లు కడతావు, నీ కింద పని చేసే వాళ్ళకి ఏమైనా చేస్తావు, కానీ ప్రజలకు ఏం చేసినావు చెప్పు నాకు. మోసం 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 దొంగ అన్నీ నీవే. ఇవన్నీ మోసం చేయడానికి నీ ఎమ్మెల్యేలే కారణం. నీకు మద్దతు ఇచ్చుకుంటా నిన్ను చేస్తుంటే కూడా వాళ్ళు చూసుకుంటూ కూర్చుంటున్నారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు అయింది అయిపోయింది, ఇంకా ముందుకు ఇంకా 100,000 కోట్లు ఖర్చు పెట్టకుండా తెలంగాణ ప్రజల డబ్బులు నష్టపోకుండా ఉండాలంటే మీరు మద్దతు ఉపసంహరించండి. ఆయన ఎట్లా మోసం చేస్తుంది తెలంగాణకు. రేపు మీరు కూడా మోసగాళ్ళు అయితే రేపు ప్రజలు మీరు ఊరుకోరు. మీకు ఇదే లాస్ట్, మీ రాజకీయ జీవితం అయిపోతుంది. మీకు ప్రజలకు తెలిసిపోతుంది ఎన్ని రోజులు ఆపుతారండి దొంగతనం. ఇది ఈ ప్రజలకు తెలిసినాక మిమ్మల్ని ఎవ్వరు దగ్గర రానియరు, మిమ్మల్ని దేకరు కూడా. ఈ మా తెలంగాణ పార్టీ అనేది నేను ధైర్యంగా ముందుకొచ్చి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు నష్టపోతున్నారు. పిల్లలు చిన్నపిల్లలండి, వాళ్ళకు ఫ్యూచర్ లేకుండా చేస్తున్నావు నువ్వు. రీడిజైన్ పేరుతో ప్రాణహిత చేవేళ ప్రాజెక్టు మార్చివేయడం కరెక్ట్ కాదని మొదటి నుంచే విపక్షాలు చెబుతూనే ఉన్నాయి. మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీల నుంచి నీటిని తోడడం వల్ల ప్రజలకు భారీ ఎత్తున భారం పడుతుందని, రైతులకు ప్రత్యేకంగా కలిగే లాభం ఏమీ ఉండదని కూడా చెబుతూనే ఉన్నాయి. గోదావరిపై రివర్స్ పంపింగ్ సిస్టమ్ సరికాదని ఆనాడే కాంగ్రెస్ పార్టీ చెప్పిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఈ ప్రాజెక్టుకు ఖజానాకు నష్టం కలిగిస్తుందని కూడా హెచ్చరించినట్లు చెప్పారు. కాళేశ్వరం అవకతవకలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు శ్రీధర్ బాబు. రీడిజైనింగ్ సరికాదు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్ ద్వారా రివర్స్ లిఫ్టింగ్ అనేది సాంకేతిక పరంగా కానీ రాబోయే కాలంలో ఫినాన్షియల్ పరంగా కూడా వయబుల్ కాదని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దీన్ని రివర్స్ లిఫ్టింగ్ని వ్యతిరేకించడం జరిగింది. ఆనాడు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ మరికొన్ని కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతూ ఉండే, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ లిఫ్టింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది, రీడిజైనింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి కేవలం మరి ప్రభుత్వ ఆదాయానికి గండి పలికే విధంగా ఈ ప్రాజెక్ట్ను చేపట్టినట్టు స్పష్టంగా కనబడతా ఉంది. దీనికి సంబంధించి కూడా అనేక లోపాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో కూడా సాంకేతిక పరంగా ఇది సరికాదు, పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చిస్తూ ఉన్నారు, వెచ్చించే డబ్బులో సరిగ్గా సైంటిఫిక్గా శాస్త్రీయబద్ధంగా జరుగుతలేదు, పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమవుతూ ఉన్నాయి. ఈ దుర్వినియోగమవుతున్న నిధులు విషయంలో, ఇక్కడ జరుగుతూ ఉన్న అవినీతి విషయంలో చర్యలు చేపట్టాలని అనేక సందర్భాల్లో కూడా మేము ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేసే విషయంలో స్పష్టతతో ముందుకు పోవటం జరిగింది. మేము ఇప్పటికీ చెప్తా ఉన్నాం, ఇన్ని వేల కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నప్పుడు శాస్త్రీయబద్ధంగా ఖర్చు పెట్టకుండా అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలను తప్పకుండా నిగ్గు తేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన చర్య తీసుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్న ఈ తప్పిదాల విషయంలో కూడా
ప్రజల వద్దకు వచ్చి వైట్ పేపర్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. డ్యామ్లో చాలా స్పష్టంగా ఇచ్చిన కాదు అక్షితలు ఇచ్చింది ప్రభుత్వం. పెట్టిన ఖర్చుకు వచ్చిన నీరుకి ఏమాత్రం సంబంధం లేదు. ఇవాళ వ్యయాన్ని పెంచి ఏ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో కాగు చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి కాగు ఉత్తికాయలు వేసినా అక్షితలు వేసినా ప్రాజెక్టులు దేనికోసం? ఇది ఇంటిపోతలా లేదా దిగిపోతలా పథకాలు అర్థం కానట్టుగా ఉంది. చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్టులో జరిగినటువంటి దోపిడీని బట్టబయలు చేసింది. అంతేకాకుండా ఇంతకుముందు ఈ మల్లన్న సాగర్ బాధితులు కానీ ఈ చుట్టుపక్కల బాధితులు ఏ రకంగా మీరు వారి అన్యాయం చేశారు? మీరు బయట ఎంతైతే మార్కెట్లో ఇవాళ ఆ భూముల ధరలు ఉన్నాయో పేదల భూములు లాక్కొని మీరు కట్టినటువంటి ప్రాజెక్ట్ వల్ల ఎవరికి మీద జరిగింది? ఇవాళ ప్రాజెక్టులు కట్టి కోటి ఎకరాల సాగులోకి తీసుకొస్తానని చెప్పిన నీవు వరి వేస్తే ఉరియాన్ని మళ్ళీ నీవే అంటున్నావు. అంటే ఈ రకంగా కేవలం ఈ కాళేశ్వరం కానీ ప్రాజెక్టుల నిర్మాణం కానీ కేవలం కమిషన్ల కోసము కాంట్రాక్టర్ల జేబులు నింపి కాంట్రాక్టర్లు కొల్లగొట్టి కమిషన్లు తీసుకోవడానికే సరిపోయింది అనేది చాలా స్పష్టంగా కాగు బట్టబయలు చేసింది. భవిష్యత్తులో దీన్ని మీరు తీవ్రంగా మూల్యం చెల్లించుకునే రోజులు రాబోతుంది. ప్రజలు గమనించారు పేదల భూములు లాక్కొని మరి ఈ ప్రభుత్వం ఎవరి సొమ్ము ఏ రకంగా దోచుకున్నారో ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి తెలంగాణ ప్రజలు మరి వాళ్ళ భూములు ఆస్తులు కొల్లగొట్టి ప్రాజెక్టులు కమిషన్ల కోసమే కాంట్రాక్టుల కోసమే జరిగిన తప్ప ఇతరత్ర కాదని కూడా కాగు పటాపంచం చేశారు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్ భారత్ టుడే.